తెలంగాణలో వర్షాలు వరదలపై సీఎం సమీక్ష నష్టాన్ని అంచనా వేయాలని అధికారులకు ఆదేశం ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్ 5000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల గుంటూరు జిల్లాని అతలాకుతలం చేసిన భారీ వర్షాలు నీట మునిగిపోయిన వేలాది ఎకరాల పంట గ్రామాలు జలదిగ్బంధం సుబ్రతరాయ్ పెరోల్ కి సుప్రీంకోర్టు నిరాకరణ కస్టడీలోకి తీసుకోవాలని సుప్రీం ఆదేశం కాన్పూర్ టెస్ట్లో నిలకడగా న్యూజిలాండ్ భారత స్పిన్నర్లపై బ్యాట్స్మెన్ ఎదురుదాడి తెలంగాణలో వర్షాలు దంచిగొడుతున్నాయి ముఖ్యంగా మెదక్ జిల్లాలో పరిస్థితి విభత్సంగా ఉంది వాగులు పొంగుతున్నాయి నీటి ప్రవాహ ఉధృతికి మేడ్చల్ వద్ద జాతీయ రహదారి కొట్టుకుపోయింది మరోవైపు మెదక్లో ఒక ఇంటి గోడ కూలి తల్లి కూతురు చనిపోయారు మరో ఘటనలో వరదలో కారు చిక్కుకుంది కొడుకుని కాపాడిన తండ్రి ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు ఇక వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షం కురుస్తోంది ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు మెదక్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కొల్సారం మండలం కొంగోడు వద్ద వాగులో ఒక కారు ఇరుక్కుంది కారులో ఉన్న కుమారుని రక్షించబోయిన తండ్రి గల్లంతయ్యాడు ఆయన కోసం గాలించగా చివరికి శవంగా తేలాడు మెదక్లో విషాదం నెలకొంది రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోల్కొండ వీధిలో ఇంటి గోడ కూలిపోయింది ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు తల్లి కూతురు మృతితో ఆ వీధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి काला क्या आपको
మెదక్ జిల్లాలో తాజా పరిస్థితి మీద అప్డేట్ మా ప్రతినిధి రవిచంద్ర వివరిస్తారు. రవి, మెదక్ లో వర్షాల వల్ల ఏర్పడిన తాజా పరిస్థితి ఏమిటి? పరితోష్, మెదక్ జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. ప్రధానంగా సింగూరులోకి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నది. ఇప్పుడు మొత్తం కెపాసిటీ 29 టీఎంసీలు కాగా దాదాపు ఇప్పుడు 22 టీఎంసీలు జలం నిండిపోయింది. ఇప్పుడు సింగూరు లో దాదాపు ఇది 8 సంవత్సరాల తర్వాత ఇంకా జలాన్ని ఇక్కడ సింగూరు లో చూసే అవకాశం కలిగింది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఈ వర్షాలతోని దాదాపు కొన్ని ఇళ్ళు పాత ఇళ్ళు కూలిపోయాయి. మెదక్ లో ఇద్దరు మెదక్ హైదరాబాద్ మార్గ మధ్యలో వాగులో కొట్టుకుపోయిన ఒక కారులో మరో వ్యక్తి మరణించారు. మొత్తం జిల్లాలో ఇప్పటి వరకు ఈ వర్షాల వల్ల ముగ్గురు చనిపోయినట్టుగా మనకు సమాచారం ఉంది. మరోవైపు జిల్లాలోని దాదాపు అన్ని చెరువులు కుంటలన్నీ కూడా మొత్తం నిండిపోయాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ మండలం కొడకండ్ల వాగు భారీ ఎత్తున ప్రవహిస్తున్నది. కూడవెల్లి వాగులోకి భారీగా జలాలు వచ్చి చేరుతున్నాయి. పరితోష్. థ్యాంక్ యూ రవి.